విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా YouTube ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయ కలిగిన మా దేవ, ఈ చివరి దినాన, ఈ రెండవ దినాన మీ పిల్లలముగా మీ మాటలు ధ్యానించడానికి మమ్మల్ని అందరిని ఇక్కడ సమకూర్చినందుకు స్తోత్రం తండ్రి. అనేకులుగా మీ పిల్లల్ని ఇక్కడికి నడిపించారు, వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉన్నారు. అందును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, మీ ఎదుట మీ పిల్లలకు మీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నా జ్ఞానమును కాదు కానీ ప్రభువ మీ జ్ఞానాన్ని మీ పిల్లలకు ఉపదేశించడానికి తగిన వివేకాన్ని అనుగ్రహించండి. ముఖ్యంగా మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించండి. మీ పిల్లలు కేవలం వినివారు మాత్రంగా ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలను అనుసరించి జీవించడానికి వారికి వివేకాన్ని దయచేయండి తండ్రి. ప్రభువా, మీ కృపకు మమ్మల్ని అందరినీ పాత్రులుగా ఇచ్చినందుకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆది నుండి అంతం వరకు మీ నామ మహిమార్థమై ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించుటకు సహాయం చేయమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియులరా, నిన్నటి దినాన మన విశ్వాసం ఏ పునాది మీద కట్టబడాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా మనం నేర్చుకున్నాం బైబిల్లో నుండి. విశ్వాసం ఒక్కటే అంతేనా? బైబిల్ ప్రకారంగా విశ్వాసాలన్నీ ఒక్కటే. విశ్వాసం ఒక్కటే, బాప్తీస్మం ఒక్కటే, ఒక్కటే విశ్వాసమందుండుటకు మీరు పిలువబడితిరి. ఒక్కటే విశ్వాసమును అవలంబించుటకు క్రైస్తవులారా మీరందరూ పిలువబడితిరి. ఈ విషయాన్ని చాలా క్లియర్గా నిన్న మనం నేర్చుకున్నాం, నిన్న మనందరం విన్నాం. ఇప్పుడు మరలా మరొకసారి ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూద్దాం. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనంటాడో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ఈ సందర్భాన్ని చాలామంది ఒకే కోణంలో ఆలోచించారు. మొదట ఈ విషయం మనకు అర్థం కావాలి అంటే ఒప్పుకునే విధానం ఏంటి అనేది మనకు తెలియాలి కనుక విశ్వాసాన్ని గురించి నిన్న మనం విన్నాం. అదేమంటే విశ్వాసం విషయంలో అందరూ ఒకే ఏకాభిప్రాయం కలిగి ఉండాలి అని. ఇప్పుడు ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకోని వాడు ఎవడో, ఎవడైతే ఒప్పుకుంటాడో, మీరు మరణించిన తర్వాత పరలోకమందున్న తండ్రి ఎద్దుకు మీరు వెళ్ళాలి అంటే నేను ఒప్పుకుంటేనే మీరు వెళ్తారు అక్కడికి. ఇతను రక్షణ పొందినవాడు, ఈమె రక్షణ పొందింది, నా ద్వారా ఈమెకు కృప ఇయ్యబడింది, ఈమెను నేను శుద్ధీకరించాను, లేదా ఇతనిని నేను క్షమించాను, ఇతని పాపాలు క్షమించబడ్డాయి అని ప్రభు మనల్ని ఒప్పుకుంటేనే మనం ఎక్కడికి వెళ్తాం? తండ్రి దగ్గరికి వెళ్ళగలం. ప్రభు ఒప్పుకోకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేం? తండ్రి దగ్గరికి వెళ్ళలేం. ఇప్పుడు ఈ సందర్భాన్ని చాలామంది ఎలా అర్థం చేసుకున్నారంటే ఎవడు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొనునో వాణ్ణి నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను, ఎవడు మనుషులు ఎదుట నన్ను ఒప్పుకోడో వాణ్ణి నా తండ్రి ఎదుట నేను ఒప్పుకోను అనగానే మనం ఏమనుకున్నామంటే చాలామంది మతోన్మాదులు కానివ్వండి, క్రీస్తు వ్యతిరేకులు కానివ్వండి మన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు క్రీస్తు నమ్మావా అని అడుగుతారు. అప్పుడు భయపడకుండా అవును నేను క్రీస్తుని నమ్మాను అని ఒప్పుకోవాలి అని కొందరు. మరికొందరు ఇదిగో నువ్వు క్రీస్తుని నమ్మి మరి నీ కులాన్ని మార్చుకున్నావా, లేకపోతే నీ సర్టిఫికెట్లో మార్చుకున్నావా, నువ్వు నీ సర్టిఫికెట్ తీసుకున్న బీసీసీ సర్టిఫికెట్ తీసుకున్నావా, అలా తీసుకుంటేనే ఆయన ఒప్పుకున్నట్టు, లేకపోతే ఒప్పుకున్నట్టు కాదు అని మరికొందరు. ఇంకొంతమంది అయితే నువ్వు క్రీస్తుని నమ్మావు కదా అందుకని నిన్ను చంపేద్దాం అనుకుంటున్నావు, క్రీస్తుని నమ్మినందుకు నేను కొట్టేద్దాం అనుకుంటున్నావు, నేను తిట్టేద్దాం అనుకుంటున్నావు అని. ఎప్పుడైనా ఒకవేళ ప్రారంభ శతాబ్దంలో అపోస్తలుడు కలిగినట్టు శ్రమలు కలిగితే ఆ శ్రమల సమయంలో నేను క్రీస్తుని ఎరుగను అంటావా? దీనికి మనకు కనిపించేటువంటి వ్యక్తి ఎవరంటే పేతురు గారు. ముమ్మారు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలీదు, నేను ఎప్పుడు ఆయన్ని చూడలా, కనీసం ఆ పేరు కూడా నేను వినలా. ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడట, ఒట్టు అని ఒట్లు పెట్టుకోవడం మొదలుపెట్టాడట. నాకెవరో తెలియదు, అసలు క్రీస్తు అంటే ఎవరో తెలియదు నాకు అన్నాడట. ఆ విధంగా పేతురులాగా తప్పించుకుంటావా? పేతురు ఒప్పుకోలేదు,
సో ఇలాంటి విషయాలు ఎక్కువగా మనకు చెప్పారు. అవి తప్పు లేదా రైట్ అని నేను చెప్పట్లేదు, కానీ అంటే క్రీస్తును నమ్మిన తర్వాత ఖచ్చితంగా నువ్వు క్రీస్తు వాడవా అని అంటే నేను ఖచ్చితంగా చెప్పాలి నేను క్రీస్తు వాడనే. నువ్వు క్రీస్తు దానవా? ఎస్, నేను క్రీస్తు దాననే. నువ్వు క్రీస్తును అంగీకరించావా? ఎస్, నేను క్రీస్తును అంగీకరించాను. నువ్వు క్రీస్తును నమ్ముతున్నావా? ఎస్, నేను క్రీస్తును నమ్ముతున్నాను. అది నీ విశ్వాసమా? ఎస్, అది నా విశ్వాసమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అనేది మనం ఓవరాల్గా ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. ఆ వరకు వస్తే మాత్రం అది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. పేతురు ఒప్పుకోలేకపోయాడు, భయపడ్డాడు. కానీ ఇక్కడ ప్రభు చెబుతున్నటువంటి సందేశం చాలా విలువైనది, చాలా లోతైనది. అది ఎంత విలువైనది, ఎంత లోతైనది, అందులో దాగి ఉన్నటువంటి ఆ లోతైన సత్యం ఏంటి అనేది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నిన్నటి దినాన మీ విశ్వాసాన్ని సరిచేసుకోకపోతే ఆ విశ్వాసం చల్లదు అని మీరు నేర్చుకున్నారు. ఎలాగైతే చల్లని నోటు మనం తీసుకెళ్తే షాపు దగ్గర తీసుకోడో, మన విశ్వాసం సరైంది కాకపోతే మనం తండ్రి వద్దకు చేరుకోలేము. అందుకే విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. పౌలు గారు కూడా తెగించి మాట్లాడుతూ అంటారు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట మాట్లాడతారు. చూడండి ఏమని వ్రాయబడింది అక్కడ, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నాడు. అంటే ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి, అసలు నేను విశ్వాసినా కాదా అని ఎప్పటికప్పుడు నా విశ్వాసం సరైందా కాదా అని ఏం చేయాలట, మనం పరిశోధించుకోవాలట, పరీక్షించుకోవాలట. మరి అలా ఎందుకు పరీక్షించుకోమంటున్నాడు అనంటే, విశ్వాసం విషయంలో ఏకత్వం కావాలి, ఏకాభిప్రాయం కావాలి, బైబిల్ చెప్పిన విశ్వాసం మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ విశ్వాసాన్ని మనం అనుసరించాలి, ఆ విశ్వాస సంబంధమైన జీవన విధానం. విశ్వాసి కావడం కంటే కూడా విశ్వాసిగా బ్రతకటం ముఖ్యం. ఈరోజు నేను క్రీస్తును నమ్ముతున్నాను, నా నోటితో యేసు ప్రభువును ఒప్పుకుంటున్నాను, నా హృదయమందు నేను ఆయనను విశ్వసించాను, అక్కడతో సరిపోదు. ఆ విశ్వాసానికి తగిన బ్రతుకు మనందరి దగ్గర ఉండాలి ప్రియులారా. ఆ విశ్వాసానికి తగిన బ్రతుకు మన దగ్గర లేదనుకోండి, మనం విశ్వాసులు అనిపించుకుంటావా? అనిపించుకుంటావా? అనిపించుకోం. ఒకసారి మనం విశ్వాసులుగా పిలువబడుతున్నాము అంటే ఆ విశ్వాసానికి తగిన బ్రతుకు, ఆ జీవన విధానం మన దగ్గర ఉండాలి. ఆ జీవన విధానం అంటే విశ్వాసి, విశ్వాసికి తగినటువంటి జీవన విధానం. ఆ విశ్వాసికి తగిన జీవన విధానం లేనప్పుడు నేను విశ్వాసిని అని చెప్పుకోవటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు, ఎలాంటి ప్రయోజనం చేకూరదు. ఇప్పుడు దైవగ్రంథంలో ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, మనుష్యులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును అన్నాడు. ఇక్కడ ఈ ఒప్పుకోవడం గురించి పౌలు గారు రాస్తున్నటువంటి ఒక మాట మనం జాగ్రత్తగా చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం ఎలా అనగా, క్రీస్తు సువార్తను అంగీకరిస్తామని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేత అన్నాడండి. క్రీస్తు సువార్తను అంగీకరిస్తామని ఒప్పుకొనుటయందు మీరందరూ ఏమయ్యారట? విధేయులయ్యారు అన్నాడు. విధేయత దేనికి? విధేయత దేనినైతే, ఏ సువార్తనైతే మనం నమ్మామో, ఏ సువార్తనైతే మనం అంగీకరించామో, ఏ యేసుక్రీస్తు అయితే ఈ లోకానికి పాపుల రక్షకుడుగా వచ్చి మన పాపాలని పరిహరించి మన పాపాల కొరకు కలువరి శిలువలో గొప్ప బలియాగాన్ని జరిగించి తద్వారా మనకి విడుదలిచ్చాడు, రక్షణ మార్గాన్ని తెలియజేశాడు, నిత్య జీవితాన్ని మనకి వాగ్దానం చేశాడు, మరణానంతరం మనం తండ్రి వద్దకు చేరబోతున్నాం, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవ్వడూ తండ్రి వద్దకు రాలేడు, ఎవరైనా తండ్రి వద్ద కనుక నిత్య జీవితానికి వెళ్ళాలి అంటే నా ద్వారానే రావాలి,
నీ లేకపోతే ఎవరికి నిత్య జీవితం రాదు పాపి క్షమించబడాలంటే నా వలనే క్షమించబడతాడు పాపిని క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడు ఒక్కడికే ఉంది మనుష్య కుమారుడికి తప్ప మరెవ్వడికి కూడా పాపాన్ని క్షమించే అధికారం ఈ భూమి మీద లేదు అందుకే ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామములోను మీరు రక్షణ పొందలేరు అన్నాడు పేటెంట్స్ ఉంటాయి కొన్ని కొన్ని పేటెంట్స్ ఆ పేటెంట్ తీసుకున్నవాడు మాత్రమే ఆ వస్తువును తయారు చేస్తాడు మరొకడు ఆ వస్తువును తయారు చేస్తానంటే వాడికి అవకాశం ఇవ్వరు అదే విధంగా ఈ భూమి మీద పాపిని క్షమించాలి అంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు పాపి యొక్క పాపాన్ని పరిహరించగలిగేటువంటి సమర్థుడు పాపము లేని పరిశుద్ధుడు ఎవరు యేసుక్రీస్తు ఆయన ద్వారా తప్ప ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామములోను కూడా మానవాళికి రక్షణ లభించనే లభించదు ఒక యేసుక్రీస్తే మానవుని రక్షించగలవాడై ఉన్నాడు పాపము నుండి విడిపించగలవాడై ఉన్నాడు పాపాన్ని పరిహరించగలవాడై ఉన్నాడు అలాగే ఆ మనిషిని నిత్య జీవితానికి చేర్చగలవాడై ఉన్నాడు ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచారో వారిని అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచమన్నాడు అది కూడా నేను మీకు క్లియర్ చేశా అందుకే ఆయన యందు ఏం చేయమన్నాడు విశ్వాసం ఉంచమన్నాడు అంతేగాని అప్పుల బాధల కుటుంబ సమస్యల తీరని రోగాల డబ్బులు సరిపోవట్లేదా ఉద్యోగం రాలేదా వ్యాపారం బాగోలేదా ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని ఎవరు చెప్పారు నీ ఆరోగ్యం బాగుపడదని ఎవరు చెప్పారు నువ్వు విదేశాలకు వెళ్ళవని నువ్వు రా యేసుక్రీస్తును నమ్ము ఇవన్నీ నీకు ఇస్తాడు అనేది ప్రాస్పెరిటీ గాస్పెల్ అది భిన్నమైన సువార్త భిన్నమైన సువార్త అది సత్య సంబంధమైన లేఖనానుసారమైన ప్రవచనానుసారమైన వాక్యానుసారమైన సువార్త కాదు అలాంటి సువార్త మనం చేస్తే తద్వారా ఆత్మల రక్షణ జరగదు ఆత్మల రక్షణ జరగాలి అంటే పాపి మొదట మారు మనసు పొందాలి మారు మనసు పొందాలంటే ఆ మారు మనసును గూర్చిన సత్య సువార్తనే నువ్వు ప్రకటించాలి అదే క్రీస్తు ప్రకటించమన్నాడు సర్వలోకానికి వెళ్ళండి ఆ సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఏందా సువార్త పాపి మారు మనసు పొంది ప్రభు దగ్గర రక్షణ పొందుకోవాలి అందుకే అందరికీ ఒకటే విశ్వాసం ఉండాలి అప్పుడు ఈ పాపి రక్షణ పొందుకొని నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవాలి నిత్య జీవితం అనేది తండ్రి స్థానం నుంచి చేసినటువంటి వాగ్దానం నిత్య జీవమును అనుగ్రహించుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం ఈ వాగ్దానం ఒక్క తండ్రి కుమారుడైన క్రీస్తు ద్వారా చేశాడు సర్వలోకంలో ఇదే సువార్త ప్రకటింపబడుతుంది దాన్ని మనం ఒప్పుకోవాలి ఇక్కడ క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేత అంటాడు క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరందరూ ఏమయ్యారట విధేయులయ్యారట అంటే ఎవడు సువార్తను అంగీకరిస్తాడో వాడు పాపం విషయమై చనిపోతున్నాడు ఎందుకంటే ఎప్పుడైతే నీటిలో నిన్ను సమాధి చేసి తిరిగి లేపారో నీకు దేవుడు ఏ జన్మనిచ్చానన్నాడు నూతన జన్మ అన్నాడు అంటే పాతవి గతించెను ఇవిగో సమస్తము కొత్తవాయను అంటే ఇప్పుడు నాకు వచ్చిన బ్రతుకు క్రీస్తు ద్వారా నాకు వచ్చినటువంటి బ్రతుకు కొత్త బ్రతుకు రాత్రి చెప్పాను కదా రాష్ట్రపతి ఒకసారి క్షమాభిక్ష పెట్టేసిన తర్వాత ఇక వాడికి మరలా కొత్త జీవితం స్టార్ట్ అయినట్టే చచ్చిపోతాననుకున్నవాడు ఏమయ్యాడు తిరిగి బ్రతుకుతున్నాడు అలాగే పాపం విషయమై చనిపోయిన మనము పాపము చేత చంపబడిన మనము ప్రభువులో తిరిగి జన్మిస్తున్నాం ప్రభువులో నూతన జన్మ పొందుకుంటున్నాం ప్రభు ద్వారా కొత్త జన్మ పొందుకుంటున్నాం ప్రభు ద్వారా పాపక్షమాపణ పొందుకుంటున్నాం ఇది ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం ఆ భాగ్యంగా లేదనుకోండి ప్రపంచానికి పాపం రద్దు చేయబడలేదనుకోండి ఇంకా నిలిచి ఉందనుకోండి ఖచ్చితంగా నువ్వు శిక్షలోనికి వెళ్ళాలి ఎప్పుడైతే పాపం రద్దు చేయబడిందో ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు శిక్షలోనికి వెళ్ళక్కర్లా ఎక్కడికి వెళ్తావు నిజ జీవితానికి వెళతావు డ్వాక్రా రుణాలు ఉంటాయి మీకు ఉంటాయా ఇక్కడ డ్వాక్రా రుణాలు ఉంటాయా డ్వాక్రా సంఘాలు ఉంటాయా మీకు ఉండవా ఉంటాయి బ్యాంకు రుణాలు ఉంటాయా రైతులకి ఉన్నాయా లేవా ఉంటాయి బ్యాంకు రుణాలు ఉంటాయి డ్వాక్రా రుణాలు ఉంటాయి అప్పుడప్పుడు ప్రభుత్వం వారు ఏం చేస్తారు డ్వాక్రా రుణాలు రద్దు అంటారు
తర్వాత బ్యాంకు రుణాలు రద్దు రైతులకు ఇచ్చినటువంటి రుణాలు మాఫీ చేస్తున్నాం అంటారు అప్పుడప్పుడు ఎప్పుడైనా అన్నారా అలాగా చేశారా మీకు ఎప్పుడైనా ఆ చేశారా మంచిది మీకు ఎప్పుడైనా చేశారమ్మా డ్వాక్రా రుణాలు రద్దు చేశారా ఎప్పుడైనా చేశారు మంచిది ఇప్పుడు డ్వాక్రా రుణం రద్దు అయిపోయింది అనుకోండి నువ్వు అప్పు కట్టాలా కట్టకర్లేదా అంటే తీసుకున్న అప్పు ఏమైంది ఉచితంగా రద్దు మాఫీ చేసేశారు అలాగే రైతులు తీసుకున్న రుణం ఉచితంగా ఏమైపోయింది మాఫీ అయిపోయింది అంటే మీరు కట్టకర్లేదు ఇంకా ఉచితంగా మీ అప్పు బ్యాంకులకు ప్రభుత్వం కట్టేసింది మీ మీకు రద్దు చేసిన ఆ రుణం ఎవరు కట్టేశారు మీ తరపున ప్రభుత్వం ఎవరు కట్టేశారు బ్యాంకులకు కట్టేసింది ప్రభుత్వం కట్టేసింది అంటే మీరు కట్టాల్సిన అప్పు ఎవరు చెల్లించారు ప్రభుత్వం చెల్లించింది మీరందరూ ఏమైపోయారు ఫ్రీ అయిపోయారు అంతే కదా మన అప్పు ఎప్పుడైతే ప్రభుత్వం చెల్లించేసిందో మనం ఏమైపోతాం ఫ్రీ అయిపోతాం అలాగే మీ పాపపు భారాన్ని ప్రభు చెల్లించేశాడు ఆ రుణం ప్రభు తీర్చేశాడు కనుక మనందరం ఏమైపోయాం పాపం విషయంలో ఫ్రీ అయిపోయాం ప్రభు నీ పాపాన్ని రద్దు చేశాడు ఆ అధికారం ఆయనకు ఉంది పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అన్నాడు ఇదిగో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి లేచి నీ పరిపెత్తుకుని నడువుమో అన్నాడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి సమాధానము గలదానవై ఇంటికి పొమ్ము అప్పుడు ఆ శాస్త్రులు పరిసయ్యులు అనుకుంటున్నారట ఈయన ఎవరు పాపములు క్షమించటం ఏంటి ఈయన ఈయనెవరు మానవుల పాపాలు క్షమించడానికి అని అంటే అప్పుడు అంటున్నాడు మానవుని యొక్క పాపాన్ని రద్దు చేసే అధికారం నాకుంది డ్వాక్రా రుణాలు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటే రైతుల రుణాలు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటే మానవుని పాపాలు రద్దు చేసే అధికారం ఎవరికి ప్రభుకుంది ప్రభుకుంది ప్రభుత్వాల అధికారం కంటే గొప్ప అధికారం ఎవరిది ప్రభు అధికారం ఆ ప్రభు తన అధికారంతో తన అధికారం కలిగినటువంటి నామంలో మానవులారా మీరు ప్రభువునందు ఒప్పుకొని విడిచిపెడితే మీ పాపాలన్నింటినీ ఏమవుతాయి రద్దవుతాయి మీరు ఒప్పుకొని విడిచిపెట్టండి మారు మనస్సు పొందండి అది సువార్త అది విశ్వసించండి అది అంగీకరించండి దాని కొరకు మీరు ప్రభు దగ్గరికి రండి అని మనల్ని పిలిచాడు మనం ఒప్పుకున్నాం ఒప్పుకున్నావా ఒప్పుకున్నాం ఇప్పుడు అసలు కథ ప్రారంభమవుతుంది జాగ్రత్తగా వినండి ఎప్పుడైతే మనం ఇలాంటి విశ్వాసంలోకి వచ్చామో ఏంటా విశ్వాసం ప్రభు ద్వారా నా పాపాలు క్షమించబడ్డాయి ఇప్పుడు నేను పాపిన పరిశుద్ధుడని పిలవబడుతున్నానా ప్రభు ద్వారా కృప వలన నేను ఏమయ్యాను పరిశుద్ధుడనయ్యాను ఎప్పుడైతే నేను క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొందానో ఇక నేను పాపిని కాను విశ్వాసము వలనైన నీతిమంతుడయ్యాను విశ్వాసము వలనైన నీతి నాకు ఆపాదించబడింది ఇక నా మీద ఉన్న పాపం రద్దు చేయబడింది నా మీద ఉన్న పాపం కొట్టివేయబడింది నా మీద ఉన్న పాపపు శిక్ష తీసివేయబడింది ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయా నేను ఫ్రీ అయిపోయా నాకు ఇక నా మీద ఆ శిక్ష లేదు నాకు అది రద్దు చేశాడు నా ప్రభు ఆయన శిలువ యాగం చేసినప్పుడు ఆయన కలువరి శిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా ఆయన యందు నేను విశ్వాసం ఉంచడం ద్వారా నా పాపానికి పరిహారము లభించింది ఇది దేవుని నియమం దాని కాదనే హక్కు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు అది దేవుని నియమం ఆ దేవుని నియమం ద్వారా నేను పాపము నుంచి విముక్తుడయ్యాను పాప విముక్తుడయ్యాను పాపం నుంచి విడిపించబడ్డాను ఇక నా మీద పాపానికి అధికారం లేదు పాపము ఆ పాపము ద్వారా వచ్చినటువంటి మరణము ఇక మీదట నా మీద ప్రభుత్వం చేయదు రైట్ ఇప్పుడు ఏం చెప్తున్నాడో మరి మనుష్యులు ఎదుట నా నామమును ఒప్పుకోవడం ఏంటి అని అంటే ఇంకో మాట చూద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం కూడా చూద్దాం ప్రియులారా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ప్రతి వాణి మోకాలును యేసు నామమున ఒంగునట్లును ప్రతి వాణి మోకాలు ఎవరి నామంలో ఒంగలట యేసు నామములో ఒంగునట్లును తర్వాత ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనునట్లును యేసుక్రీస్తు ఏమని ఒప్పుకుంటున్నావట ప్రభువు ప్రభు అంటే అర్థం ఏంటి
ప్రభు అంటే అర్థమేంటి చెప్పండి? కింగ్ అంటే రాజు. యేసుక్రీస్తే నా రాజు, యేసుక్రీస్తే నా రాజు. రాజు శాసనాలకు ప్రజలేమవ్వాలి? ఏమవ్వాలి? లోబడాలి. ప్రజలు రాజు ఏది చెప్తే అది చేయాలా? రాజుకి ఏదైనా చెప్పి చేయించుకోవాలా? చెప్పండి, రాజు ఏది చెప్తే అది చేయాలి. ఇంకా బలమైన మాట ఒకటి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, అదేంటో తెలుసా? క్రీస్తు సంఘమునకు శిరస్సు. శిరస్సు అంటే అర్థం ఏంటి? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. టోటల్ బాడీకి హెడ్డే ఇంపార్టెంట్. తలకాయ లేదనుకోండి ఇంకేమీ లేదు. ఈరోజు నీకంటూ గుర్తింపు ఉందంటే దేనివల్ల ఉంది? అంతేనా? నీకంటూ గుర్తింపు ఉందంటే దేనివల్ల ఉంది? తల వల్లే. ఇది తీసేస్తే ఏమి లేదు. ఇంక ఇది ఏం అర్థం కాదు ఎవరికి. ఇది ఎవరితో కూడా తెలియదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, టక్నే ఇతడు రాజయ్య, ఇతను సుబ్బయ్య, ఇతను ప్రేమకుమారు, ఇతనేమో రమణ మహర్షి, ఇతనేమో ఇంకొక అతను, ఇంక ఇతనేమో ఇంకొక అతను, ఇతనేమో ఇంకొక అతను, టక 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 మనం చెప్పగలుగుతున్నాం కదా. ఎలా చెప్పగలుగుతున్నాం? హెడ్. ఆ హెడ్ లేదనుకోండి ఇంకేం లేదు. ఇప్పుడు దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడంటే, సంఘమా నీకు శిరస్సు ఎవరు? నీకు శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు. ఎప్పుడైతే మనం క్రీస్తును రాజుగా అంగీకరించామో, ఎప్పుడైతే క్రీస్తును మనం రాజుగా ఒప్పుకున్నామో, అప్పటి నుండి మనకు సమస్త విధములైన కృపతో మనల్ని నింపి నడిపించేవాడుకు, మన మనల్ని శాసించేవాడు, మనకు ఆజ్ఞాపించేవాడు, మనల్ని మనకి బుద్ధి చెప్పేవాడు, మనకు తన మార్గాలు మనకు ఉపదేశించి నడిపించేవాడు ఎవరో తెలుసా? ప్రభువే. మనం పూర్తిగా ఎవరికి లోబడాలి? ప్రభుకు లోబడాలి. ఆయనకు విధేయత చూపించాలి, ఆయన మాటలకు విధేయత చూపించాలి. అంటే ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో, నీ నడవడిక ఎలా ఉండాలో డేటా మొత్తం ఎక్కడి నుంచి రావాలి? ప్రభు దగ్గర నుంచి రావాలి, శిరస్సు దగ్గర నుంచి రావాలి. గుర్తుపెట్టుకోండి, మన శరీరం ఏ పని చేయాలన్నా ఆర్డర్స్ ఎక్కడి నుంచి పాస్ అవుతాయి? చెప్పండి, ఆర్డర్స్ ఎక్కడి నుంచి పాస్ అవుతాయి? శిరస్సు నుంచే పాస్ అవుతాయి. ఈరోజు మీరు మీటింగ్కి రావాలని కాల్ అనుకుంటే వచ్చిందా? వచ్చారా? రెండు కాళ్ళు బాగా ఆలోచించుకుని, ఎడంకాలతో కుడికాలు, కుడికాలతో ఎడంకాలు బాగా డిస్కస్ చేసి, ఈరోజు చింతపల్లి కదా గూడెం, గూడెంలో మీటింగ్ జరుగుతుందట వెళ్దాం అని కుడికాలు ఎడంకాలు ఆలోచించుకొని వచ్చా? మీరు చెప్పండి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. కుడికాలు ఎడంకాలు ఆలోచించుకొని వచ్చాయా? మరి ఏది ఆలోచిస్తే వచ్చింది ఇక్కడికి రెండు కాళ్ళు? ఏది ఆలోచిస్తే మీరు ఇక్కడికి వచ్చారు? అదన్నమాట. ఆ శాసనాలు, ఆ సందేశాలు, లేదా ఆజ్ఞలు ఎక్కడి నుంచి జారీ అవుతాయంటే శిరస్సు దగ్గర నుండి జారీ అవుతాయి. ఇంతకి మనకు శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు. అంటే మనం ఏం చెయ్యాలన్నా ఎవరిని అడిగి చేయాలి? ఎవరిని అడిగి చేయాలి? యేసుక్రీస్తుని అడిగి చేయాలి. అందుకే మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. ఏమైన వారు? విలువ పెట్టి కొనబడిన వారు. ఆటో విలువ పెట్టి కొనుక్కుంటారు, అంతేనా? ఊరికి వస్తుంది ఆటో, ఎంత పెట్టి కొనాలి? దాదాపు ఒక 2 లక్షలు పెట్టాలి, 150, 2 లక్షలు పెట్టాలి ఒక ఆటో కొనాలంటే. సో ఆటోని 2 లక్షలు పెట్టుకొని ఆటో నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళవా అంటావా? అంటావా? నువ్వే ఆటోని తీసుకెళ్తావా నీకు నచ్చిన, నీకు నచ్చిన ఊరికి? ఆటో ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తానని అంటావా? అలా అంటావా? అనవు కదా. నువ్వెక్కడికి తీసుకెళ్తే అక్కడికి ఆటో రావాలి. ఎందుకు? నువ్వు విలువ పెట్టి కొన్నావు, అది నీ సొత్తు. ఒక బైక్ కొనుక్కుంటావు, 70,000, 80,000, 100,000 రూపాయలు పెట్టి ఒక బండి కొనుక్కుంటావు. బండి మీద ఎక్కువ కూర్చొని నీ ఇష్టం, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళి వచ్చేస్తా, నువ్వు ఎటు పోతే అటు పో, నేను వచ్చేస్తా అంటావా? అలాగంటావా? నో, అలా అంటే లోయలోకి తీసుకెళ్ళిపోద్ది, అదర నువ్వు కనపడవు. సో అలా నువ్వు, నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి నువ్వే దాన్ని నడుపుకుంటూ వెళ్ళిపోతావు, తిప్పుకుంటూ వెళ్ళిపోతావు. ఎక్కడ కావాలంటే అక్కడ నువ్వే బ్రేక్ కొడతావు, ఆగాలి అక్కడ.
ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పీడ్ పెంచుతావు కదా నీ చేతిలో ఉంది ఎందుకంటే నువ్వు విలువ పెట్టి కొన్నావు దానికో విలువ ఉంది 70,000 80,000 క్రీస్తు కూడా నిన్ను విలువ పెట్టుకున్నాడు ఆ విలువ ఏంటో తెలుసా తన పవిత్ర రక్తం మీరు మీ సొత్తు కారంటున్నాడు క్రైస్తవుడిగా ఒక్కసారి విశ్వాసంలోకి అడుగు పెట్టావు అంటే మనం మన సొత్తు కాదు పాస్టర్ గారి సొత్తు కాదు అలాగని సంఘ పెద్దల సొత్తు కాదు ఇంతకీ విచిత్రం ఏంటంటే సంఘ పెద్దలు పాస్టర్లమైన మేము కూడా మా సొత్తు కాదు ఇంతకీ మేమందరం ఎవరి సొత్తు మరి క్రీస్తు సొత్తు ఇక్కడ విశ్వాసి సేవకుడు సంఘ పెద్ద అని భేదం లేదు అందరూ ఎవరి సొత్తు క్రీస్తు సొత్తు ఆయన మాట వినాలి ఎవడైనా సరే ఇప్పుడు ఆయన మాట అంటే ఏది మళ్ళీ వాక్యం ఇప్పుడు సేవకుడికైనా ఇదే ఆధారం విశ్వాసికైనా ఈ మాటే ఆధారం సంఘ పెద్దకైనా ఈ మాటే ఆధారం వాక్యము ఏమై ఉండెను దేవుడై ఉండెను ఆ వాక్యం ఎవరు యేసుక్రీస్తు ఇప్పుడు ఆ వాక్యం ఏది చెబితే అది మనకు ఎవరు చెప్పినట్టు క్రీస్తు చెప్పినట్టు సో శిరస్సును అనుసరించాలి మనం శిరస్సును అనుసరించాలి శిరస్సు ఏది చెబితే అదే మనకు శాసనం కాబట్టి ఇప్పుడు విలువ పెట్టి కొనబడినటువంటి మీరు శిరస్సు శాసనాలను గైకొని ఆయన మార్గాలలో నడవాలి ఒక్కసారి విశ్వాసిగా మారిన తర్వాత నా సొంత నిర్ణయాలు నా సొంత ఉద్దేశాలు నాకు నచ్చినట్టు బతుకుతా నాకు నచ్చినట్టు జీవిస్తా నాకు నచ్చిన మార్గంలో వెళ్ళిపోతా నేను ఎలా కావాలంటే అలా ఉంటా అంటే కుదరదు బిడ్డ కుదరదు మరి ఏం చేయాలి క్రీస్తు ఏది చెబితే అదే ఫాలో అవ్వాలి ఎందుకంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన నిన్ను తిరిగి బ్రతికింపజేసిన వాడెవరు ఎవరు యేసుక్రీస్తు ఇది చాలా మంది మరిచిపోయి ఆయనకు భిన్నంగా నడవటం ప్రారంభించారు కాబట్టే ఈ రోజు క్రైస్తవ్యంలో భిన్నమైన ఆలోచనలు భిన్నమైన సువార్తలు వస్తున్నాయి అర్థమవుతుందా శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడే అంటాడు మనం ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి శిరస్సుతో కనెక్ట్ అయి ఉండాలి శిరస్సుకు వేరుగా మీరేమీ చేయజాలరు మీరు ఆయన యందు నిలిచి ఉంటేనే ఏం చేస్తారు ఫలిస్తారు ఆయనకు వేరుగా వెళ్తే ఎండిపోతారు కాబట్టి ఇప్పుడు మరి మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో నేను తండ్రి ఎదుట వానిని ఒప్పుకొందును అన్న మాటకి కరెక్ట్గా మనం బైబిల్ గ్రంథంలో మరో మాట చూస్తే తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 19వ వచనం చూద్దాం ప్రియులారా ఈ మాటలన్నీ మీరు మనసులో పెట్టుకోవాలి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము 19వ వచనం అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ఏం పునాది అటది స్థిరమైన పునాది పునాది ఎన్నిసార్లు వేస్తారు ఇల్లు కట్టేప్పుడు పునాది ఒక్కసారే పడాలి 100 సార్లు వేయరు పునాది ఎప్పుడు ఒకటే ఇంటికి దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును అనునదియు రెండో మాట ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెననునదియు దానికి ముద్రగా ఉన్నది ఈ స్థిరమైన పునాదికట అంటే నీ విశ్వాస జీవితానికి ఒక ముద్ర ఉంది ఏంటా ముద్ర నీ విశ్వాస జీవితానికి దేవుడు ఇస్తున్న ముద్ర ఏంటి చెప్పండి ఏంటట ముద్ర నంబర్ 1 ప్రభు తన వారిని ఎరుగును అంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ ఎవరికి తెలుసు చెప్పండి వాళ్ళందరూ ఎవరికి తెలుసు ప్రభువుకి తెలుసు ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి మారు మనస్సుతో కూడిన బాప్తిసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తాలి నేను మారు మనస్సుతో కూడిన బాప్తిసమే పొందాను అన్నవాళ్ళు చేతులు ఎత్తాలి పెళ్ళికి తీసుకున్నాను పెళ్ళి బాప్తిసమాలట అసలు పెళ్ళికి బాప్తిసం తీసుకోమని ఎక్కడ ఉందా బైబిల్లో ఉందా ఏమన్నా రెవరెండ్ చెప్పారా బిషప్పులు చెప్పారా పెళ్ళికి బాప్తిసం తీసుకో అని పెళ్ళి బాప్తిసమాలు చల్లవు అర్థమవుందా ఏమండే నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి ఆహా
అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటేనండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాప్తిజం పొందాలంటున్నారండి. ఓహో, ఇప్పుడు నీకు పిల్ల కావాలంటే బాప్తిజం పొందాలన్నారండి, అందుకే పొందేస్తానన్నాడు. నాకు పిల్ల కావాలండి, అక్కడ అమ్మాయి కావాలి, అందుకని నేను ఏమన్నాను, ఏందయ్యా బాప్తిజం అని అడిగాడట. అప్పుడు అయ్యగారు అన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారట, ఏం లేదు నీటి దగ్గర తీసుకెళ్ళి నేను ముంచుతారు అన్నారట. ఓ అంతే కదా, నేను చాలాసార్లు మునిగా, ఈ అమ్మాయి కోసం మరోసారి మునుగుతా, దాన్నే ఉంది, ఏదో అగ్నిలో మునగమన్నట్టు, నిప్పుల్లో నడవమన్నట్టు, నీళ్ళలో మునగడం ఏదా, ఏ రేవుకు పోయి మునుగుదాం, ఏ జలపాతంలో పోయి మునుగుదాం, ఏ వాగులో మునుగుదాం అని కంగారు కంగారు వెళ్ళి మునిగేసాడట. పెళ్ళి అయిపోయిందట. ఈ అమ్మాయి కూడా, అమ్మాయి నీకు రేపు పెళ్ళి కదా, అవునవునవును, అసలే నా రాజు వస్తున్నాడు, మరి నువ్వు కూడా ఏం చేయాలి, మునగాలి, ఓస్ మునిగేస్తాను, నాకు ఆడి కావాలి, మునక్కపోతే ఆడిచ్చి పెళ్లి చేయరు, సో నేను కూడా మునిగేస్తా. ఇద్దరు వెళ్ళారట, మునిగేశారట, ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నారట. ఇక్కడ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారేమో, ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు బాప్తిజం పొందావా అంటే, ఎస్ 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 పొందేశా అంటారు. నీది చల్లని టిక్కెట్ అమ్మా, వెళ్ళు, నీ టిక్కెట్ చల్లదు, నీ చల్లని నోటు, నీ బాప్తిజము చల్లదు, ఎందుకంటే నీ దగ్గర మారు మనసు లేదు, పాపక్షమాపణ కోసం రాలేదు. నువ్వు యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చావు, నీ పెళ్లి కోసం వచ్చావు, నువ్వు స్వార్థపరుడివే, నువ్వు స్వార్థపరురాలివే, పాపక్షమాపణ కోసం రాలేదు నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి, పెళ్లి కోసం వచ్చావు. కానీ పాపక్షమాపణ కోసం ఎవరైతే వచ్చారో అది నిజమైన ముద్ర. ఇప్పుడు చేతులెత్తండి, ఎస్ నేను మారు మనసుతోనే బాప్తిజం పొందానండి అన్నవాళ్ళు, చాలా సంతోషం, నేను మారు మనసు పొందండి ప్రభువా, నా నేను పాపిని, అలాగే ఉంచండి, నేను పాపిని, నా పాపమును క్షమించు తండ్రి, నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను, నీ కుమారుడైన క్రీస్తును నా కొరకు ఈ లోకానికి పంపించావు, ఆయన ద్వారా తప్ప మరి ఏ నామములోనూ రక్షణ లభించదు, నేను చేసిన పాపానికి మరణానంతరం నేను శిక్షకు వెళ్ళిపోవాలి, ఆ శిక్షను నా మీద నుండి తప్పించిన క్రీస్తునందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన దేవుని కుమారుడని నేను ఒప్పుకుంటున్నాను, ఆయన ఈ భూమి మీదకి వచ్చి నా కొరకు ప్రాణత్యాగం చేశాడని, ఆయన పరిశుద్ధుడని పవిత్రుడని నిర్దోషని నిష్కల్మషుడని పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని, నన్ను మృతులలో నుండి లేపగలిగే సమర్థుడు గనుక ఆయనే మృతులలో నుండి తిరిగి లేచాడని, నేటికి ఆయన సమాధి ఖాళీగా ఉందని, నన్ను కూడా ఒకరోజు మృతులలో నుండి లేపుతాడని, పరిశుద్ధాత్మను సంచకరువుగా నాకు అనుగ్రహించాడని నేను విశ్వసిస్తున్నాను, అలా బాప్తిస్మం పొందిన వాడని నేను అన్న వాళ్ళందరి చేతులు అలాగే ఉంచండి. చాలా సంతోషం ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఇంకను దీవించి బహుగా ఆశీర్వదించునుగాక, చాలా సంతోషం. ఇలాంటి విశ్వాస జీవితంలో ఉన్న మనం, మీరు మరొక విషయాన్ని జాగ్రత్తగా అంగీకరించాలి. ఇప్పుడు ఏంటంటే, అది అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ చేతులెత్తారో, మేము ఇలాంటి విశ్వాసంతోనే బాప్తిస్మం పొందామని చేతులెత్తారో, మీ అందరూ ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు, ప్రభువుకు తెలుసు. మీరు అనుకోవచ్చు, ఏమండి నేను ప్రభువుకు తెలుసు అంటారా, నేను ప్రభువుకు తెలుసు అంటారా, అంటే నేను చిన్న గ్రామంలో ఉంటాను కదండి, నేను చాలా చిన్నదాన్ని కదండి, నేను చాలా చిన్నవాణ్ణి కదండి, నేను సరిగ్గా చదువుకోలేదండి, ఎక్కడో అడవి అటవీ ప్రాంతాల్లో ఉంటాం, గిరిజన తండాలో ఉంటాం, మేము మా ప్రభువుకు తెలుసు అంటారా, ప్రభు మాలాంటి వాళ్ళను కూడా ఎరుగుతాడా అని చాలామంది అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, ప్రభు ఎవరికి తెలుసు అంటే పెద్ద పెద్ద సేవకులకు మాత్రమే ప్రభు తెలుసు అనుకుంటారు. కానీ మీకు విచిత్రం చెప్పన, చిన్నవారినేమి పెద్దవారినేమి, లోకములో ఘనులైనా ఘనహీనులైనా వేదలైనా ఎవరైనా సరే వారు ప్రభువుకి ఎరుకైన వారే. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాణిని ఆయన ఎన్నడూ మరువడు, ఎన్నడూ మరువడు. ఒకటి గుర్తుపెట్టుకో, 9 నెలల పాటు నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించింది ఎవరు, ఆ దేవుడేనా, ఆ దేవుడే కదా. మరి ఆ దేవుడు నిన్ను మారు మనస్సు పొందమని పిలిచిన దేవుడు, నిన్ను తన వైపు తిరగమని పిలిచిన దేవుడు, నిన్ను తన యొద్దకు ఆహ్వానించిన దేవుడు నిన్ను ఎలా మరిచిపోతాడు అనుకున్నావు. నీ ఏరియా ఎమ్మెల్యేకు నువ్వు తెలియకపోవచ్చు, ఇది నిజం, పక్కా నిజం. నీ ఏరియా ఎమ్మెల్యేకు నువ్వెవరో తెలియకపోవచ్చు, నీ ఏరియా ఎంపీకి నువ్వెవరో తెలియకపోవచ్చు, ఇంకా గట్టిగా మాట్లాడితే నీ గ్రామంలో ప్రెసిడెంట్కి కూడా నువ్వెవరో తెలియకపోవచ్చు.
కానీ ఒక్కసారి ప్రభు నామాన్ని ఆశ్రయిస్తే నోటెడ్ ఒక్కసారి ప్రభు దృష్టిలో నువ్వు నోట్ అయితే నీ విషయంలో ఆయనకి ఎన్నడూ నిన్ను మరువుడు ఆయన అంటాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునా మరుచునా అంటే మీరేమంటారు చెప్పండి మీరేమంటారు చెప్పండి తల్లి తన బిడ్డను మరిచిపోద్దండి మరిచిపోద్దా మరిచిపోదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి మరిచిపోదు అన్న వాళ్ళ చేతులు చాలామంది చేతులు ఎత్తారు ఆడవాళ్ళు మీరు మీ బిడ్డలను మరిచిపోతారమ్మా నిజంగానే మరిచిపోతారు ఎంతసేపు మరిచిపోతారు తెలుసా దాదాపు పది నుంచి పన్నెండు గంటలు మర్చిపోతారు లేదా ఎనిమిది నుంచి పది గంటలు మర్చిపోతారు ఎప్పుడు అంటారా ఇప్పుడు ఇంటికి వెళ్ళక ఏం చేస్తారు ఇంటికి వెళ్ళక ఏం చేస్తారు సీరియస్గా పడుకుంటారు మళ్ళీ ఎప్పుడు లేస్తారు పొద్దున్న లేస్తారు అప్పటి వరకు మీ మిమ్మల్ని మీరే మర్చిపోతారు మీ బిడ్డను మర్చిపోవడం లెక్క కానీ ఆయన కునుకడు నిద్రపోడు అది తండ్రి అంటే అది ప్రభు అంటే ఇంకా విచిత్రం ఏంటంటే మీరు సీరియల్ చూశారనుకోండి పిల్లలు గుర్తురారు మొన్న ఒక ఆవిడ సీరియల్ చూస్తూ ఉందట ఆ పిల్లలు అలా వెళ్ళి 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 ఒక నీటి గోలు ఉంటుంది కదా ఆ కుండీలో పడిపోయాడు పిల్లడు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి కుండీలో పడిపోయాడు ఈవిడ సీరియల్ చూస్తూ చూస్తూ ఉంది మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వచ్చేంత వరకు మెలకు రాలా అడ్వర్టైజ్మెంట్ వచ్చాక ఈడేడి అని చూసుకుంది ఇంకెక్కడ పిల్లాడు ఆల్రెడీ ఉబ్బిపోయాడు నీళ్లు తాగేశాడు అప్పుడు లబోదిబోమని ఏడుస్తుంది వస్తాడా పిల్లాడు రాడు ఈ మధ్య కాలంలో అయితే సెల్ ఫోన్ నొక్కుకుంటూ నొక్కుకుంటూ పిల్లల్ని పీక నొక్కు చంపేస్తున్నారు ఇంకా ఆడెక్కడో పోతున్నాడు అంతే వీళ్ళు నొక్కుకునేది ఏంటి సెల్ ఫోన్ ఇంకా అందులో పడిపోయారు పిల్లలు మర్చిపోయారు ఈ సెల్ ఫోన్ చూసుకుంటూ చూసుకుంటూ పిల్లలు మర్చిపోయారు వాడు ఇటో పోయాడు మన తిరుపతిలో ఒక ఆమె సెల్ ఫోన్ చూసుకుంటుంది పిల్లల్ని పక్కన వేసుకుని ఇంక ఈ సెల్ ఫోన్లో ఉంది కాబట్టి ఆడు హ్యాపీగా వచ్చి ఎత్తుకుని తీసుకుపోయాడు దొంగ ఆ తర్వాత కాసేపటికి చూసుకుంది ఛార్జింగ్ అయిపోయాక చూసుకుని ఉంటుంది ఇంకా లబోదీపం అంటే పిల్లడు ఎక్కడ ఉంటాడు తీసుకెళ్ళిపోయాడు ఆల్రెడీ అప్పుడు సీసీ కెమెరాలు చూద్దామా పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అయ్యో నా బిడ్డ ఏమైపోయాడు నా కొడుకు ఏమైపోయాడు అని ఏడుస్తుంది సో అలా తల్లైనా బిడ్డను ఏం చేస్తుందట వారైన మరచుదురు అన్నాడండి ఆయన వారైన మరచుదురు కానీ నేను నిన్ను మరువను నిన్ను ఎరుగునైనా నువ్వెంత చిన్నవాడవైనా సరే నిన్ను గుర్తిస్తాడు ఆయన నువ్వెంత చిన్నవాడవైనా సరే నువ్వెంత చిన్నదానివైనా సరే నువ్వెంత గణహీనుడివైనా సరే నువ్వు చదువుకున్నా సరే చదువుకోకపోయినా సరే నువ్వు ఎంత పల్లె ప్రాంతానికి చెందినవాడవైనా సరే ఏదో చిన్న పని చేసుకుంటూ బ్రతికేదానమైనా బ్రతికేవాడవైనా సరే నీ ప్రభువు నిన్ను ఎరుగును మర్చిపోకు నీ ప్రభువు నీ ప్రార్థన వింటాడు మర్చిపోకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను పట్టించుకోకపోవచ్చు ప్రభువు మాత్రం నిన్ను పట్టించుకుంటాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీ ప్రార్థన వినకపోవచ్చు కానీ ప్రభువు నీ ప్రార్థన వింటాడు ప్రభువు నీ కోసమే ప్రాణం పెట్టాడు ఇది ఎంత గొప్ప విషయం నీకోసమే ప్రాణం పెట్టాడు నిన్ను రక్షించుకోవాలనుకుంటున్నాడు నిన్ను కాపాడుకోవాలనుకుంటున్నాడు నువ్వు ఎంత చిన్నదానివైనా సరే నువ్వు ఎంత చిన్నవాడివైనా సరే నువ్వెంత చిన్న ఊరిలో చిన్న గ్రామానికి చెందినవాడవైనా సరే నువ్వు సమాజంలో విలువలేని వాడవైనా సరే నువ్వెంత భేదవాడివైనా సరే నువ్వెంత భేదరాలివైనా సరే మీకు ఒక విషయం చెప్తాను వినండి ఆ రోజు చాలామంది కానుకలు తీసుకుని వచ్చారు తమకున్న కలిమిలో చాలామంది విస్తారంగా కానుకలు పెట్టిలో డబ్బులేస్తున్నారట ధనవంతులు వచ్చారు వేసి వెళ్ళిపోతున్నారు మహామహా ధనవంతులు సెలబ్రిటీలు వస్తున్నారు కానుకల పెట్టిలో డంబంగా దాబుగా దర్పంగా వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని వేసేస్తున్నారు వెళ్ళిపోతున్నారు మెల్లిగా ఒక విధవరాలు వచ్చింది ఆమె దగ్గర ఉన్నది ఎంతో తెలుసా రెండే రెండు కాసులు చాలా తక్కువ ఉన్నాయి ఆవిడ దగ్గర ఏం లేవు వాస్తవానికి ఆమె మరి ఎందుకు వచ్చిందో వచ్చింది ప్రభు దగ్గర కానుక పెట్టిలో రెండు కాసులు ఎవరు కనబడకుండా వేసేసి ఉండి ఉంటుంది ఎందుకంటే ప్రభు అన్నారు కదా నీ కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతి తెలియకూడదని డాబుతో దర్పంతో చేయొద్దని పాత నిబంధన కూడా చెబుతుంది కదా
సో ఆమె కూడా ఆ రెండు కాసులు ఎవరు చూడకుండా వేసేసి ఇంకా ఆవిడ దగ్గర ఏం లేదట తన జీవనమంతయు వేశాను చాలా అద్భుతమైన సందర్భం అంత గొప్పది ఆమె ఆ భేద విధవరాలు తన దగ్గర ఉన్న రెండు కాసులు వేసేసింది వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంది ప్రభు చూస్తున్నారు ఏమన్నారు తెలుసా అప్పుడు అందరి వినికుడిలో అందరూ వింటుండగా అందరు వింటూ ఉండగా ఆయన అంటున్నాడు ఈమె అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు అంటే రెండు కాసులు ఇచ్చిన నాకు ప్రభు దగ్గర విలువ ఉంటదా ప్రభు నాలాంటి వాళ్ళని కూడా గుర్తిస్తాడా ప్రభు నాలాంటి వాళ్ళని చూస్తాడా అసలు నేను అసలు ప్రభు దృష్టిలో పడతానా నా బట్టలు బాగోవు నాకు ఆస్తి లేదు నేను బీదరాల్ని నేను బీదవాణ్ణి నాకెవరు విలువనిస్తారు నన్ను నా ఇంట్లో వాళ్ళే సరిగా పట్టించుకోరు నా గ్రామంలోనే నాకు సరిగా విలువ లేదు అన్ను అనుకోవచ్చు ప్రియులారా గుర్తుపెట్టుకోండి దేవుడు మిమ్మల్ని ఎన్నడూ మరువడు మీరు ఆయనకి తెలుసు ఎంత గొప్ప విషయం ఇది మీరు ఆయనకి తెలుసు మీరు ఆయనకి తెలుసు అనేకులు గొప్పవారి దయను కోరతారు గొప్పవారి మెప్పును కోరతారు ఏలిన వారి దయ కోరతారు వారి దృష్టిలో పడాలనుకుంటారు కానీ నువ్వు ఎవరి దృష్టిలో ఉన్నావు తెలుసా ప్రభు దృష్టిలో ఉన్నావు మర్చిపోకు నువ్వు ప్రభువుకు తెలుసు నీ పేరు తెలుసు నీ ఊరు తెలుసు నీకు సంబంధించి అన్నీ తెలుసు ఆయనకి నీ హృదయ రహస్యాలు కూడా ఎరిగిన దేవుడైన ప్రభువుకు నువ్వు తెలుసు అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రభు తన వారిని ఎరుగును అనునదియు రెండో చదవండి ప్రభు నామమును ఒప్పుకొనే ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలెను ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎవరైతే ప్రభు నామాన్ని ఒప్పుకుంటున్నారో వారు నెక్స్ట్ చేయాల్సింది ఏంటమ్మా దుర్నీతి నుండి ఏమవ్వాలి తొలగిపోవాలి ఇంకా మరలా దుర్నీతిలో నీకు వెళ్ళకూడదు మరలా కక్కిన దానికి కూడదు కడుగబడిన పంది మరలా బురదలో దొర్లునట్టును కుక్క తన వాంతికి మరలా తిరుగునట్టును అనుసామెత చొప్పున వీరికి సంభవించను అన్నాడు ఎప్పుడు మన బ్రతుకులో జరగకూడదు నేను ప్రభువును ఒప్పుకున్నాను అంటే అర్థం దుర్నీతి నుండి తొలగిపోతున్నాను మరలా నేను దుర్నీతిలోనికి వెళ్ళను వెళ్ళకూడదు వెళితే నువ్వు అసలు క్రైస్తవుడివి కాదు క్రైస్తవురాలివి కాదు ప్రభువును ఒప్పుకున్నట్టే కాదు ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళితే ఎవడు మనుష్యుల ఎదుట నా నామమును ఒప్పుకొనునో నేను తండ్రి ఎదుట వానిని ఒప్పుకుంటాను ఎవడు నన్ను ఎరుగననునో అంటే నువ్వు ఎప్పుడైతే మరలా దుర్నీతిలోనికి అడుగు పెడుతున్నావో ప్రభు ఎవరో నీకు తెలియదని చెబుతున్నట్టు అర్థం అర్థమవుతున్నాయి నా మాటలు నీకు ప్రభువును ఒప్పుకునేవాడు దుర్నీతి నుండి ఏమవ్వాలట తొలగిపోవాలి లేదు నేను బాప్తిజం పొందేశాను ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాను ప్రభువును ఒప్పుకున్నాను నా నోటితో ఒప్పుకున్నాను హృదయమందు విశ్వసించాను మరలా దుర్నీతి జీవితంలోనికి అడుగు పెడుతున్నాను మరలా దుర్నీతిలోనికి వెళ్ళిపోతున్నాను మరలా పాపపు బ్రతుకులోనికి వెళ్ళిపోతున్నాను మరలా నీచమైన బ్రతుకులోనికి వెళ్ళిపోతున్నాను నేను దేన్నైతే పడగొట్టానో మరలా దాన్నే నిలబెడుతున్నాను దేన్నైతే పడగొట్టానో మరలా దాన్నే కడుతున్నాను ఏదైతే వద్దని వదిలేశానో మరలా అదే కావాలనుకుని కుక్క మాదిరిగా తిరుగుతున్నాను ఏదైతే కడుక్కుని వచ్చేసానో మరలా పంది మాదిరిగా వెళ్ళి ఆ బురదలోనే పడిపోతున్నాను ప్రభువుని ఎరుగనంటున్నాను నేను నా బ్రతుకు ద్వారా నా బ్రతుకు ద్వారా ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్తున్నాను నిజంగా నాకు ప్రభు తెలిస్తే ఆయన నా శిరస్సు అయితే ఆయన శాసనాలను నేనేం చేస్తాను గైకొంటాను ఆయన ఆజ్ఞలను నేనేం చేస్తాను అంగీకరిస్తాను ఈరోజు నేను ఆయన ఆజ్ఞలను అంగీకరించట్లేదంటే ఈరోజు నువ్వు నేను ఆయన శాసనాల్ని గైకొనట్లేదంటే నీ బాప్తిస్మం ద్వారా నువ్వు ప్రభువును ఒప్పుకోలేనట్టే అర్థం నువ్వు దుర్నీతిలోనికి మరలా వెళ్ళావంటే నువ్వు ప్రభువును ఒప్పుకోవట్లేదు అబద్ధికుడు నువ్వు అబద్ధికురాలివి నువ్వు వేషధారివి నువ్వు వేషధారివి వేషధారికి ప్రభువు దగ్గర చోటు లేదు మర్చిపోకు నువ్వు నిజంగా ప్రభువును ఒప్పుకున్నావా అయితే దుర్నీతి నుండి తొలగిపోవాలి నువ్వు నిజంగా ప్రభువును ఒప్పుకుంటే దుర్నీతి నుండి తొలగిపోవాలి
లేదు నేను దుర్నీతిలో ఉంటాను ప్రభువును ఒప్పుకుంటానంటే దొంగవి నువ్వు అబద్ధికుడివి అబద్ధికురాలివి ఎవరైనా సరే సంఘంలో ఉన్న ఎవరైనా సరే విశ్వాస సేవకుడా సంఘ పెద్ద పరిచారకుడా పరిచారకురా ఎవరైనా సరే ప్రభువును ఒప్పుకున్నావు అంటే దుర్నీతి నుండి ఏమవాలి తొలగిపోవాలి అది నిజంగా ప్రభువును ఒప్పుకోవడం అది నిజంగా ప్రభువును ఒప్పుకోవడం ఇప్పుడు బాప్తిస్మం పొందేసి మరలా లోకంలో దుర్నీతి సంబంధమైన కార్యక్రమాలు నీతిమాలిన కార్యక్రమాలు చెడిపోయిన కార్యక్రమాలు దౌర్భాగ్యకరమైన కార్యక్రమాలు అన్యజనులందరూ ఎలాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారో అలాంటి కార్యక్రమాలు నువ్వు కూడా చేస్తున్నావు అంటే వెళ్ళి వెలుగు సంబంధమని చెప్పుకుంటూ మరలా చీకట్లో కాలం గడుపుతున్నావు అంటే దాని అర్థం ఏంటి ప్రభువును నేను బాహాటంగా మనుష్యుల ఎదుట ఒప్పుకోవట్లేదు మనుష్యుల ఎదుట ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి మనుష్యులు వెళ్ళే మార్గంలో అనగా మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోవాలి క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం చీకటికి వెలుగుతో ఏంటి పొత్తు చీకటికి వెలుగుతో ఏంటి పొత్తు నువ్వు వెలుగు సంబంధివి చీకటి సంబంధివి కాదు నువ్వు వెలుగులో నడిస్తేనే నువ్వు క్రీస్తును బాహాటంగా బహిరంగంగా మనుషుల ఎదుట ఒప్పుకుంటున్నావు నువ్వు వెలుగులో నడవట్లేదు అనుకో మనుషుల ఎదుట క్రీస్తును ఒప్పుకొన్నట్టు కాదు మనుష్యులు మీ సత్క్రియలు చూచి మనుష్యులు ఏం చూచి ఏం చూచి మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు ఏంటి మన వెలుగు ప్రకాశింపనివ్వడం అంటే నెత్తి మీద ఏమైనా దీపం పెట్టు తిరగాల లేకపోతే 1000 వాట్ బల్బు ఏమైనా వీపుకు కట్టుకుని తిరగాల ఛార్జింగ్ లైట్ ఏమైనా మింగేయాలా ఏందండి మన వెలుగు ప్రకాశించడం అంటే కరెంట్ పెట్టేసుకోవాలా ఏంటి మన వెలుగు ప్రకాశించడం అంటే లేకపోతే లైట్ల దండలు ఒంటి నిండా చుట్టుకోవాలా రకరకాల రంగుల్లో వెలగడానికి అవి కాదు మనుష్యులు ఎదుట ప్రకాశించవలసినటువంటి మీ వెలుగు సత్క్రియలు క్రీస్తు ద్వారా క్రీస్తును బట్టి ఆయనను విశ్వసించడాన్ని బట్టి ఆయన మీ బ్రతుకులోనికి రావడాన్ని బట్టి ఆయన మీ బ్రతుకులో ప్రవేశించడాన్ని బట్టి మీరు చేసేటువంటి క్రియలు ప్రత్యేకత ఏర్పాటు ఏర్పరచబడిన వారు ప్రత్యేకింపబడిన వారు ప్రభు కొరకు తమ జీవితాన్ని సజీవయాగంగా సమర్పించి తమ శరీరాన్ని ప్రభుకి ఇచ్చేసి ఇది నా సొత్తు కాదు ప్రభువా నేను నా సొత్తు కాదు నేను విలువ పెట్టి కొనబడిన వాడను నన్ను కొన్నావు ప్రభువా నువ్వు నా శిరస్సు నువ్వే నువ్వేది చెబితే అదే నాకు వేదం నువ్వు ఎలా చెబితే అలా నేను బ్రతుకుతాను నువ్వు ఎలా నడవమంటే అలా నేను నడుస్తాను నువ్వు ఎలా జీవించమంటే అలా నేను జీవిస్తాను నీ మార్గమే నా మార్గం నీ శాసనమే నా జీవనం నీ కొరకే నా దేహం ఇది ఒప్పుకోలు ఈ ఒప్పుకోలు జీవితం నీ దగ్గర ఉండాలి ఆ ఒప్పుకోలుతో నువ్వు ఆయన పాదాల చెంతకు వెళ్ళాలి ఆ ఒప్పుకోలుతో నువ్వు ఆయన పాదాల చెంత బ్రతకాలి ఆయన మార్గాలలో తప్ప చీకటి మార్గాల్లోనికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు ఎవడు బలవంతం చేసినా వెళ్ళకూడదు ఎవడు లాగినా వెళ్ళకూడదు చివరికి చావనైనా చస్తానేమో కానీ మరలా దుర్నీతిలోనికి నేను అడుగు పెట్టనే పెట్టననే స్థిరమైన ఒప్పుకోలు ఉండాలి నీ దగ్గర ఉందా నీ దగ్గర అలాంటి ఒప్పుకోలు ఉందా అలాంటి ఒప్పుకోలు బాప్తిస్మం పొందిన తర్వాత అదే ఒప్పుకోలుతో అదే కసితో బ్రతుకుతున్నావు ప్రభు కొరకు అదే కసితో బ్రతకకపోతే ప్రభు కొరకు నీ బ్రతుకు దేవుని ఎదుట మనుష్యుల ఎదుట అర్హమైనదిగా లేదు మనుష్యుల ఎదుట నువ్వు బాహాటంగా ఏం చెప్తున్నావు తెలుసా యేసు క్రీస్తు ఎవరో నాకు తెలియదనే చెప్తున్నావు నీ బ్రతుకు ద్వారా ఎందుకు నీ బ్రతుకు ద్వారా అంటే నీ బ్రతుకులో సత్క్రియలు లేవు నీ బ్రతుకులో ఆయనను మహిమపరిచే క్రియలు లేవు నీ బ్రతుకులో ఆయనను సంతోషపరిచే క్రియలు లేవు నీ బ్రతుకులో ఆయన ఆనందపరిచే క్రియలు లేవు ఆయన ఆనందపరిచే క్రియలు నీ బ్రతుకులో లేనప్పుడు నువ్వు ఒక లోక సంబంధిగానే జీవిస్తున్నప్పుడు నువ్వు ఒక లోక సంబంధిగానే బ్రతుకుతున్నప్పుడు ఇప్పటికీ నీ జీవితంలో పాపం ఏలుబడి చేస్తున్నప్పుడు ఇప్పటికీ నీ బ్రతుకులో దుర్నీతి ఏలుబడి చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నా నేను బాప్తిస్మం పొందేశా నేను ప్రభువు వాడను నేను ప్రభువు దానను అని చెప్పుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఉందా ఏం లేదు ఆయన నిన్ను పాపంలో పెంచి పోషించడానికి నీ కొరకు ప్రాణం పెట్టలా నీ పాపాన్ని పెంచి పోషించడానికి ఆయన నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించలా
నేను పాపంలోనే ఉంటా, నేను పాపంలోనే బ్రతుకుతా, నేను పాపంలోనే తిరుగుతా, నేను పాపిగానే జీవిస్తా, ప్రభువును నమ్మి కూడా నేను నా పాపాన్ని విస్తృతంగా కొనసాగిస్తూ ఉంటా అని చెబితే ప్రభు నిన్ను తన దగ్గరకు పిలవలా. అందుకు నీ కోసం ప్రభు ప్రాణం పెట్టలా. ప్రభు నీ కోసం ప్రాణం ఎందుకు పెట్టాడంటే పాపము నుండి నిన్ను విడిపించి నీకు ప్రత్యేకపరిచి నీకు ప్రత్యేకమైన జీవితాన్ని ఇవ్వడానికి ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. అది నువ్వు మర్చిపోయి నేను బాప్తిజం పొందేశా, ప్రభు దగ్గరకు వచ్చా, పాపాన్ని మరలా కంటిన్యూ చేసుకుంటూ తిరుగుతా అని అంటే ప్రభు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను తన కుమారుడుగా కుమార్తెగా స్వీకరించడానికి సిద్ధంగా లేడు. లేడు. ఈరోజు చాలామంది ఇంకా అదే దుర్నీతిలో బ్రతుకుతున్నారు. బాప్తిజం పొంది ఇంకా పాత రోత జీవితాన్ని విడవలేక అదే పాపపు బ్రతుకులో, అదే నీచమైన బ్రతుకులో, అదే నీచమైన ఆలోచనలతో ఇంకా జీవిస్తున్నారు. పాప భీతి లేదు చాలామంది బ్రతుకుల్లో. పాప భీతి లేదు, దైవ భయం లేదు, దైవ భక్తి లేదు, దేవుని శాసనాలను గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం లేదు. ఎంతకాలం బ్రతుకుతారు ఇలా? దుర్నీతి నుండి ఇంకా తొలగిపోవా? ఇంకా దుర్నీతిని బ్రతుకులు కంటిన్యూ అవుతూనే ఉంటుందా? ఇంకా ఆ పాపపు బ్రతుకు, ఆ పాపపు జీవితాన్ని బ్రతుకులు ఇలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుందా? నటిస్తూ జీవిస్తావా? ఎంతకాలం నటిస్తావు? వేషధారిలా జీవిస్తావా? ఎంతకాలం జీవిస్తావు వేషధారిలా? ఏదో ఒక రోజు నువ్వు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళాలి, మర్చిపోయావా? ఆ రోజు ఉన్నదంతా పోగొట్టుకుని వ్యర్థమైన వేషధారితనంతో వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం సాధించాలనుకుంటున్నావు? ఇంకెంతకాలం ఉంటాననుకుంటున్నావు భూమి మీద? నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం కలిగి ఉన్నావు. మర్చిపోద్దు, మర్చిపోద్దు. నేను చాలా కాలం బ్రతుకుతానని అనుకుంటున్నామేమో, చెప్పలేము. మానవ జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో ఎవ్వరికీ తెలీదు. చాలా అల్పమైన జీవితం ప్రియులారమంది, అల్పమైన జీవితం. ఇంత అల్పమైన జీవితాన్ని పెట్టుకొని నేను ఇంకా చాలా కాలం బ్రతుకుతాను, చాలా సంవత్సరాల పాటు నేను జీవిస్తాను, నాకేం టోకా లేదని అనుకుంటున్నావేమో. ప్రభువుని నీ రాత్రి పిలిస్తే నీ పరిస్థితి ఏంటి? ఓ యవనుడా, ఓ యవనస్తురాలా, యవ్వనాన్ని బట్టి గర్విస్తున్నావేమో, యవ్వనాన్ని బట్టి అతిశయిస్తున్నావేమో, ఈ రాత్రి ప్రభువు నిన్ను పిలిస్తే నీ పరిస్థితి ఏంటి? ఓ ధనవంతుడా, నాకు చాలా ధనం ఉందని గర్విస్తున్నావేమో, నాకు చాలా ఆస్తులు ఉన్నాయి, నాకు చాలా భూములు ఉన్నాయి, నాకు చాలా వనరులు ఉన్నాయి, నేను చాలా గొప్ప ఉద్యోగంలో ఉన్నాను, గొప్ప స్థితిలో ఉన్నాను, నాకేంటి లోటని గర్విస్తున్నావేమో. ఈ రాత్రి నీ ప్రభువు నిన్ను నీ ప్రాణం అడిగితే నీ పరిస్థితి ఏంటి? ఎంతకాలం వేషధారితనంతో ఉంటావు? ఎంతకాలం వేషధారి జీవితాన్ని జీవిస్తావు? జాగ్రత్త. ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి విశ్వాసి దుర్నీతి నుండి తొలగిపోవాలి. అప్పుడే ప్రభు తన తండ్రి ఎదుట నిన్ను ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు. ఎస్, నా కుమారుడు, ఈమె నా కుమారుడు, ఇలాంటి పిల్లలే నా పిల్లలు, వీళ్ళే నా పిల్లలు, ఒప్పుకుంటాడట. బడా నమ్మకమైన మంచిదాసుడా, రా అని నిన్ను పిలుస్తాడు. మరి అలాంటి జీవితం కలిగి ఉన్నావా? అలాంటి ఒప్పుకోలు ఉందా నీ దగ్గర? ఉంటే నువ్వు నిజమైన విశ్వాసివి. ఎవరైతే చేతులు చూపించారో ఆ పిల్లలందరికీ ప్రేమతో చెప్తున్నా, దయచేసి మీరు దుర్నీతిలోండి తొలగిపోయారో లేదో ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, మీకు రక్షణ లభించింది, దాన్ని కాపాడుకోండి, పోగొట్టుకోకండి. ప్రభు మీకు ఉచితంగా రక్షణ అనుగ్రహించాడు, దాన్ని కాపాడుకోండి. మీరు కొంటే రాదు అది, మీరు కోట్లు పెట్టినాది రాదు, ఉచితంగానే ఇచ్చాడు ప్రభు, దాన్ని పోగొట్టుకోకండి, కాపాడుకోండి. త్వరలో ప్రభు రానయ్యున్నాడు, ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి, ఆయన మార్గాల్లో నడవండి, ఆయన కొరకు బ్రతకండి, ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చండి, మీ సత్క్రియలు ప్రకాశించనివ్వండి. ఇది క్రైస్తవ జీవితం అంటే అని మిమ్మల్ని చూసి అందరూ చెప్పుకోవాలి. అలాంటి గొప్ప బ్రతుకు బ్రతుకుతాం. తప్పులు ప్రతి మనిషి జీవితంలో జరుగుతాయి, దిద్దుకోండి. చాలామంది చాలాసార్లు చాలా విషయాల్లో పడిపోతారు, తప్పులేదు, తిరిగి నిలబడండి. ప్రభు అదే కోరుతున్నాడు మీ దగ్గర నుంచి. ప్రభు, నేను పడిపోయాను, చాలాసార్లు పడిపోయానంటావా? ఈరోజు తిరిగి నిలబడు, మరల పడిపోకుండా జాగ్రత్త పడు. ఆ శక్తిని మన ప్రభువును వేడుకో, దుర్నీతి నుండి తొలగిపో. చక్కగా ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన కొరకు ఉన్నతంగా పనిచేయండి. ఆయన నామ మహిమార్థమై జీవించండి. అది ఖచ్చితమైన క్రైస్తవ జీవితం అంటే. ఆ దుర్నీతి నుండి తొలగిపోకుండా నేను మీటింగ్లు పెట్టిస్తా, దుర్నీతి నుండి తొలగిపోకుండా నేను వాకింగ్ చెప్పేస్తా, దుర్నీతి నుండి తొలగిపోకుండా నేను కానుకలు ఇచ్చేస్తా, దుర్నీతి నుండి తొలగిపోకుండా నేను పాటలు పాడేస్తా, దుర్నీతి నుండి తొలగిపోకుండా నేను వాక్యం చదివేస్తా, దుర్నీతి నుండి తొలగిపోకుండా నేను ప్రార్థన కూడా చేసేస్తా అని అంటే అవన్నీ ఏమైనట్టు?
వ్యర్థం వృధా వృధా. కాబట్టి ప్రభునామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలనేది ముద్రట, దేవుని ముద్ర. ఆ ముద్రకు అనుకూలమైన జీవితం, ఆ ముద్ర మీ మీద ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మీ బ్రతుకులను ఆయనకు సజీవయాగంగా సమర్పించి ఆయన మార్గాల్లో మీరందరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయం చేశారు. అందును బట్టి స్తోత్రం ప్రభా. విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపచేయండి. కూడి వచ్చిన సేవకులందరినీ, వారి సంఘాలని జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి, మీ చిత్తం యొక్క సంపూర్ణతలోనికి నడిపించండి. అలాగే ప్రభా, ఈ సభలు ఏర్పాటు చేసిన నా తమ్ముళ్లను, సహోదరుల్ని, సహోదరుల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన మీ పిల్లల్ని, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చండి. వారి ప్రయాణాల్లో తోడేని నడిపించండి తండ్రి. ప్రభా, వారు ఒకవేళ పడిపోయారేమో ఈ ప్రసంగం ద్వారా, ఈ సందేశం ద్వారా వారిని మరలా తిరిగి నిలబెట్టండి. ప్రభా, ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. గూడెంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో భద్రపరచండి, బలపరచండి. చిన్నపిల్లలు తండ్రి, నిరుపేదలైనప్పటికీ ప్రభా, చిన్న చిన్న జీతాలు, చిన్న చిన్న పనులు చేసుకుంటున్న పిల్లలైనప్పటికీ తండ్రి, గొప్పగా మీ పనిని జరిగించాలని ఈ 2 దినాల పాటు ఇక్కడ వాక్యాన్ని ప్రభా మీ పిల్లలకు వినిపించడానికి కష్టపడిన ప్రతి తమ్ముడిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని, వారి సంఘాలని బలపరచమని, స్థిరపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ కాపుదల మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థనపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.